కానీ మా చెల్లి ఇన్ని డేస్ వీడియో ఎందుకు చేయలేదంటే, అంటే మా చెల్లితో ఈ వీడియో ఎందుకు చేయలేదంటే మా చెల్లి ఫెయిల్ అయింది, అంటే మా చెల్లి ఫెయిల్ అయింది. యాక్చువల్లీ నేను లాస్ట్ 9.8 వరకు ఎక్స్పెక్ట్ చేశాను, నేనైతే బాగా రాశాను. అంతే మనకు మార్క్స్ రాకపోయినా కూడా టీచర్ల మీద నెట్టేద్దాం, వాళ్ళే కరెక్షన్ తప్పు చేశారు. మనకు మార్క్స్ రాకపోయినా కూడా టీచర్ల మీద నెట్టేద్దాం, వాళ్ళే కరెక్షన్ తప్పు చేశారు. అంతేగా వీళ్ళిద్దరిది ఏముంటే, వీళ్ళు ఇప్పటికి 100 సార్లు కొట్లాడారండి, 1000 సార్లు కూడా. కానీ ఇంట్లో ఓకే రిలేటివ్ కదా, సో ఇద్దరు ఇంకా ముఖం ముఖం చూసుకుంటే ఎట్లా చెప్పుకుంటారు. ఇట్లా ఇది పరిస్థితి. ఏబిసిడి అని 4 పేపర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లా వస్తుంది, అందరికి సేమ్ రాదు. సో కాపీ అనేది లేదు, కాపీ కూడా మేము కొట్టాం కూడా, నవ్వాపుకుంటున్నావు కదరా. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ జానమ్మ. క్యూటీస్, మీకోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చేసాను. సో ఇందులో ఏంటంటే 8888 రూపాయలు గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం బెట్ వీసాలో మాత్రమే, ఇది సేఫ్ అండ్ సెక్యూర్, ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఇందులో మనకి రిజిస్టర్ అవ్వగానే 500 రూపీస్ అయితే వస్తాయి, అండ్ అంతేకాకుండా మనకి 5 ఫ్రీ స్పిన్స్ అయితే వస్తాయి. సూపర్ కదా. అండ్ మనం ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 10 ఫ్రీ స్పిన్స్ అయితే వస్తాయి. ఇందులో మనం స్పోర్ట్స్ మీద బెట్స్ వేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా చూడొచ్చు, అండ్ మన ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తే మనకి 300 రూపీస్ వస్తాయి. సూపర్ కదా. అండ్ ఇందులో వచ్చేసి డిపాజిట్ కూడా చాలా ఈజీ, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ 24 అవర్స్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సిఎస్సి ఫ్యాబ్రిగాస్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఇందులో 100% స్పోర్ట్స్ లో వెల్కమ్ బోనస్ అయితే వస్తుంది, అండ్ 12% వచ్చేసి స్పోర్ట్స్ అండ్ క్యాషినో మీద కూడా వస్తుంది. సూపర్ కదా. అండ్ 1.2% స్పోర్ట్స్ అండ్ క్యాషినో మీద కూడా వస్తుంది. నా ప్రోమో కోడ్ గానీ మీరు యూజ్ చేస్తే క్యాష్ బ్యాక్ గెలుచుకునే అవకాశం అయితే ఉంది, రియల్ మనీ కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఇంకెందుకు లేట్, కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చాను, వెళ్లి చూసేయండి, డబ్బులు గెలుచుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. సో జానమ్మ ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు, అండ్ నాని ఛానల్లో కూడా పెట్టట్లేదు, అంటే కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ చేయట్లేదు. సో ఇప్పుడు నుంచి అయితే ఖచ్చితంగా డైలీ అప్డేట్గా ఉంటాము. వీడియోస్తో కాకుండా ఒకవేళ వీడియో లేట్ అయినా పర్లేదు, ఫొటోస్తో అయినా మేము కమ్యూనిటీ పోస్ట్ ఏదో ఒకటి పెట్టి మీకు ఖచ్చితంగా అప్డేట్లో ఉంటాము. సో సారీ ఫర్ లేట్, ఇన్కన్వీనియన్స్గా అంటే మా సిచ్యువేషన్ బాగాలేదు కొంచెం, సో అందుకని వీడియోస్ చేయడం కుదరలేదు. అండ్ ఈరోజు వీడియోలో మా చెల్లి ఎందుకుందంటే, మీరు చాలా డేస్ నుంచి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క మీ చెల్లికి రిజల్ట్స్ ఏంటి అని చెప్పేసి. సర్లే, మీ అందరు చాలా అంటే ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ వచ్చాయి, యూట్యూబ్లో కామెంట్స్ వచ్చాయి, యూట్యూబ్లో 2 ఛానల్స్లోనే కామెంట్స్ వచ్చాయి. సో అందుకనే ఖచ్చితంగా మా చెల్లిని తీసుకొచ్చి మరీ వీడియో చేస్తున్నా. కానీ మా చెల్లి ఇన్ని డేస్ వీడియో ఎందుకు చేయలేదంటే, అంటే మా చెల్లితో ఈ వీడియో ఎందుకు చేయలేదంటే మా చెల్లి ఫెయిల్ అయింది, అంటే మా చెల్లి ఫెయిల్ అయింది. ఎక్స్ప్రెషన్ ఓకే, మా చెల్లి ఏం ఫెయిల్ కాలేదు, కామెడీ చేశాను నేను, ఏం ఫెయిల్ అవ్వలేదు, డోంట్ టెన్షన్. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అది అంటే చాలా మంది అనుకుంటారు, చక్క నాకు తెలిసి మీ చెల్లి ఫెయిల్ అయింది అందుకే రిజల్ట్స్ చెప్పడం లేదు కదా అని పెట్టారు. అవును, మా చెల్లి ఫెయిల్ అయింది. ఏం ఫెయిల్ అవ్వలేదు మా చెల్లి, కాకపోతే తను మార్క్స్ తో తను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అనమాట. అంటే మేము అయ్యాము ఓకే, బట్ తనకి ఇప్పుడు 9 పాయింట్స్ వచ్చాయి, అన్ని మొత్తం కలిపి 9 పాయింట్స్ వచ్చాయి. అండ్ చాలా మంది అడిగారు, అక్క రిజల్ట్స్ ఎందుకు చెప్పలేదు అని. కొంచెం అంటే ఇద్దరం కలవలేదు, సో అందుకని చెప్పేసి వీడియో చేయలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తనకి 9 పాయింట్స్ వచ్చాయి, అండ్ తన సెంటర్ ఎక్కడ పడిందో కూడా చెప్తాను. ఆ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎగ్జామ్ ఫస్ట్ డేకి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు అప్పుడు సెంటర్ ఎక్కడ పడ్డది? ఎల్బీ నగర్. ఇంత మెల్లగా మాట్లాడితే ఏమి వినిపించదు. ఎల్బీ నగర్లో పడ్డది, ఎల్బీ నగర్ గవర్నమెంట్ స్కూల్లో పడ్డది సెంటర్ వచ్చేసి. యాక్చువల్లీ నేను లాస్ట్ 9.8 వరకు ఎక్స్పెక్ట్ చేశాను, నేనైతే బాగా రాశాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. యాక్చువల్లీ నేను 9.8 వరకు అయితే నేను రాశాను, ఎగ్జామ్ కూడా బాగా రాశాను, బట్ కరెక్షన్ మిస్టేకో ఏ మిస్టేకో నాకైతే 9 పాయింట్స్ వచ్చాయి. బట్ ఓకే, 9 పాయింట్స్ కూడా గుడ్ మార్క్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కాకపోయినా ఇంటర్లోనైనా ఇంకా ఎక్కువ బీట్ చేయాలని అనుకుంటున్నాను. మార్క్స్ అంటే ఇప్పుడైతే నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు?
అంటే మనకు మార్క్స్ రాకపోయినా కూడా టీచర్ల మీద నెట్టేద్దాం, వాళ్ళే కరెక్షన్ తప్పు చేశారు. మనకు మార్క్స్ రాకపోయినా కూడా టీచర్ల మీద నెట్టేద్దాం, వాళ్ళే కరెక్షన్ తప్పు చేశారు. అంతేగా బట్ ఓకే, ఇప్పుడు తక్కువ వచ్చినాయి బట్ తర్వాత తర్వాత అయినా ఇంప్రూవ్ చేసుకుంటా పక్క. సో నేను ఇంకా జాయిన్ కాలేదు, ఇప్పుడే టెన్త్ అయిపోయింది కదా, ఇంకా ఇందులో ఇంటరా డిప్లొమానా ఏదో అనేది ఇంకా నేనేం చూస్ చేసుకోలేదు. సో మీరు చెప్పండి, కమెంట్ బాక్స్లో పెట్టండి ఏదైతే మంచిదో, ఏ కోర్స్ అయితే బెటరో, దేనివల్ల మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది మీరు ఒకవేళ మీకు తెలిస్తే పక్క పెట్టండి. ఇఫ్ దట్ రైట్ నేను చూస్ చేసుకుంటా, అది కరెక్ట్ అయితే. అసలు మా చెల్లి నా మాట కూడా వినట్లేదు కదా మీ మాటే, అయితే మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఎందుకంటే మా అక్కకే తెలియదు ఏది కరెక్టో, ఇంకా తనకే తెలియదు. సో దట్స్ వై మీ సజెషన్ కావాలి నాకు, అందుకే అడుగుతా. అంతే 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 అంతేనారా, అంతకు మించి అంతకు మించి అట్లుంటది మనతో పోయింది ఇజ్జత. సో ఇప్పుడైతే ఆమె అంటే ఓకే ఆ మార్క్స్తో అయితే కొంచెం హ్యాపీగా ఉంది, బట్ ఇంకా ఇంటర్లో మంచి మార్క్స్ రావాలి అని అనుకుంటుంది. సో మీకు కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి టెన్త్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం ఫీల్ అవ్వకండి, తక్కువ వచ్చినా పర్లేదు, ఎందుకంటే మీ ఓన్గా మీరు రాశారని అనుకోండి అంతే. ఎందుకంటే ఇంకా ముందు ముందు చాలా ఉంది, దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ స్టెప్ అనుకోండి, ఇంకా అంతే. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా చాలా మంచిగా ఎదగాలి అని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ ఎవరైతే టెన్త్ పాస్ అయ్యారో బాగా రాశారో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్. సో చాలా మంది మా చెల్లి రిజల్ట్స్ అడిగారు, బట్ నేను ఇంకొక రిజల్ట్స్ కూడా చెప్తాను. అది ఎవరు అంటే మా మమ్మీ వాళ్ళ అన్న తమ్ముడు కూతురు, సారీ మమ్మీ వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట. ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ ఒకే ఇల్లు అన్ని అనమాట. సో ఐషు ఒకసారి, సో తినొచ్చేసి మా మామయ్య కూతురు. సో చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు మొత్తం నర్సరీ నుంచి, అంటే ఈమెనే కొంచెం పెద్ద, ఎన్ని ఇయర్స్? 1 మంత్. ఎప్పుడు ఉంటే వీళ్ళు ఓకే, కొంచెం వీడియో సోని, ఇప్పుడు కూడా మీరు గొడవ పడితే ఎట్లా సోని? ఓకే, చిన్నప్పటి నుంచి వీళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. కాకపోతే ఏం తెలుసా, మనము మన ఫ్రెండ్స్ తో గొడవ పడ్డాం అనుకో ఖచ్చితంగా అక్కడ కట్ అవుతాం అట్లీస్ట్, ఎందుకంటే మన ఇంట్లో ఉండరు కాబట్టి. వీళ్ళిద్దరిది ఏముంటే వీళ్ళు ఇప్పటికి 100 సార్లు కొట్లాడారండి, 1000 సార్లు కూడా, కానీ ఇంట్లో ఓకే రిలేటివ్ కదా. సో ఇద్దరు ఇంకా ముఖం ముఖం చూసుకుంటే ఎట్లా చెప్పుకుంటారు, ఇట్లా ఇది పరిస్థితి. వీళ్ళిద్దరు మాట్లాడుకోవద్దు అనుకుంటాం కానీ మాట్లాడుకుంటారు, ఎందుకంటే రిలేటివ్స్ కాబట్టి. ఫ్రెండ్స్ అయినా సరే ఎవ్వరు గొడవ పడద్దు, ఖచ్చితంగా మాట్లాడుకోవాలని కోరుకుంటాం. కానీ వీళ్ళిద్దరు బాండ్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట, మంచి బాండ్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదే బాండ్ ఫ్యూచర్ మొత్తం ఉండాలి, చదువులో కూడా ఇదే మంచి ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ తినకి మార్క్స్ ఎన్ని వచ్చాయంటే, వీళ్ళిద్దరు ఒకే స్కూల్లో చదివారు కాకపోతే ఫస్ట్ మీకు మా సిస్టర్ తెలుసు కాబట్టి ఈమె గురించి చెప్పాను. ఇప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పరా? నాకు 8.3 వచ్చింది, నేను 9.5 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన బట్ 8.3 వచ్చింది. కొంచెం హర్ట్ అయినా బాగా, కొంచెం హర్ట్ అయినా బాగా, ఆమెకన్నా ఎక్కువ వచ్చినాయని. ఎక్కువ వచ్చాయా? తక్కువ వచ్చినాయని. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అట్లా ఆశ్చర్యంలో వాట్ షీస్ టాకింగ్, షీ ఆల్సో డోంట్ నో. తక్కువ వచ్చినాయని కొంచెం జెలస్ ఉండే, ఆమెకన్నా కొంచెం తక్కువ వచ్చినాయని. బట్ ఓకే, ఇప్పుడు కాకపోయినా తర్వాత ట్రై చేద్దాం అనేసి ఇంకా నేను తర్వాత సోనీని కొడతా అంటున్నాను అంతే. సో ఈమెకు వచ్చేసి 8.3 వచ్చాయి, కానీ ఆమె కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, ఎందుకంటే ఇద్దరు సీరియస్గా బాగా చదువుతారు అండ్ మంచి ఏమంటారు మంచి రేస్ అయితే స్టార్ట్ చేసారు చదువుల్లో. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, మాకైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా పాస్ అయ్యారు కదా చాలు అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే ఇలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి ఎంతో చదువుకోవాలి అని చెప్పేసి. సో అండ్ వీళ్ళ మార్క్స్ కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇన్ని డేస్ లేట్ అయినందుకు మీరు ఖచ్చితంగా డౌట్ పడతారు అక్క చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి. సో ఇద్దరు రిజల్ట్స్ చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా ఐషు రిజల్ట్స్ 8.3, ఇది వచ్చేసి సోనీ రిజల్ట్స్ 9.0 గ్రేట్. సో ఇది సోనీ మార్క్స్ అండ్ ఐషు మార్క్స్ అనమాట. ఓకే ఇద్దరికి కంగ్రాచులేషన్స్ వన్స్ మోర్ అండ్ ఇంకా ఇంకా బాగా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి నెక్స్ట్. అండ్ మీకు కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఈ ఇయర్లో టెన్త్ పాస్ అయ్యారో, సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. సో టెన్త్ తర్వాత ఇప్పుడైతే వీళ్ళకి టెన్త్ అయిపోయింది కాబట్టి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్నాము, ఎందుకంటే వాళ్ళకి కొన్ని గ్రూప్స్ అండ్ వాళ్ళ డెసిషన్స్ ఓన్ డెసిషన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనకి ఇంటర్లో అయితే ఎంపీసీ బైపీసీలు ఉంటాయి, సో వాళ్ళ డెసిషన్ ఏంటి, మీరు ఇంటర్కి వెళ్దాం అనుకుంటున్నారా? ఇంటర్ అనేది ఇంకా అనుకోలేదు. సో ప్రెజెంట్ అయితే డిప్లొమాకి అప్లై చేసినాం మొన్న 24th కి, రాసాం
మొన్న మా సెంటర్ వచ్చేసి మనది ఎక్కడ పడ్డ అబ్దుల్లాపూర్మెట్ పేరు మర్చిపోయి బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో మాకు పడ్డది అనమాట సెంటర్. సో అక్కడికి వెళ్ళి 11:00 అయితే అక్కడికి వెళ్ళేసి రాసేసి వచ్చాము. అందులో మ్యాక్సిమం క్వశ్చన్స్ 150 questions ఉన్నాయి టోటల్. మ్యాథ్స్కే టోటల్ 60 questions ఉన్నాయి. మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీటిలో ఓన్లీ 30 ఉంటే మ్యాథ్స్కి మాత్రమే 60 ఉన్నాయి. సో అర్థమైంది ఇందులో మ్యాథ్స్ చాలా ఎక్కువ ఉంటుందని. సో మేమైతే మాకు అయితే ఓకే అనిపించింది ఆ క్వశ్చన్స్, ఎందుకంటే మాకు కొంచెం దగ్గర దగ్గరనే ఉండే ఆ క్వశ్చన్స్. సో రాసాము, ఓకే బాగా రాసాము. నువ్వు ఎలా రాసావు? ఇద్దరు ఒకే దగ్గర పడ్డది. ఆపోజిట్ బ్లాక్స్. ఓకే, యా పక్క పక్క పడితే బాగుండు అనుకున్నాం, కానీ అట్లా ఉండదు. ఏబిసిడి అని 4 papers ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లా వస్తుంది, అందరికి సేమ్ రాదు. సో కాపీ అనేది లేదు. కాపీ కూడా మేము కొట్టాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సో మాకు వచ్చింది అయితే మేము రాసేసి వచ్చినాం. నేను కొడతా తెలుసు. సో మేమైతే రాసాం, మంచిగానే రాసాం. చూద్దాం ఇందులో మేము ఎందుకు రాసామంటే ఇదే పర్మనెంట్ అని కాదు, అందులో పర్సంటేజ్ ఎంత వస్తుంది, మేము ఎంత రాస్తాం డిప్లొమా అయితే అని తెలుసుకోవడానికే మేము అది రాసాం, అది చూస్ చేసుకొని రాసాం. సో ఇంకా మేము ఇంకా తీసుకోలేదు. మీరు ఇవ్వండి సజెషన్స్, అందులో ఒకవేళ అది నచ్చితే పక్క మేము తీసుకుంటాం అందులో నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమెకేమో బైపీసీ చదవాలని ఉంది, డాక్టర్ మీద ఇంట్రెస్ట్, కాకపోతే మా దగ్గర అంత బడ్జెట్ లేదు, మధ్యలాగా తీసుకెళ్ళి తోసేయలేం కదా, అంటే నీ ఇష్టం, ఇంకా మళ్ళీ నర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటివి ఏమి వద్దు ఇంకా ఆమెకి, ఇంకా ఇంకో చూస్ చేసుకోండి అని అంటే ఇంకా ఆమె డిసిషన్ ఆమెనే తీసుకుంది. ఈమెకు వచ్చేసి నీకేం చదవాలని ఉంది? లా. ఈమె కూడా డ్రాప్ అయిపోతుంది, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లమే అందరికీ స్టడీలో. కానీ ఓకే చూద్దాం, ఇంకా ముందు ముందు ఉంది, ఇంకా టైం ఉంది, 1 month అట్లీస్ట్ ఆలోచిద్దాము అని చెప్తున్నాం మేము. వాళ్ళ డెసిషన్స్ ఉన్నాయి కానీ మా పరిస్థితి కూడా మేము వాళ్ళకి చెప్పాలి కదా. సో అందుకని చెప్పేసి అంటే ఇంకా అదొక్కటే మనకేం నచ్చుతుందని ఏమి ఉండదు, చాలా డెసిషన్స్ ఉంటాయి, దాంట్లో ఏది కరెక్టో అదే తీసుకోమని అయితే మేము చెప్తున్నాం. అండ్ పర్టికులర్గా ఇదే తీసుకోమని అయితే చెప్పట్లేదు. సో మీరు కూడా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే తీసుకోండి. అండ్ మీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించి తీసుకోండి, వాళ్ళు కూడా మీకు రైట్ డెసిషన్ అయితే ఇస్తారు కదా మన పేరెంట్స్ అంటూ మనకి. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా చెల్లి రిజల్ట్స్ అండ్ మా మర్దర్ రిజల్ట్స్ అయితే చెప్పాను కదా, అంటే వీళ్ళు ఏమంటారు పాస్ అయిన ఆనందంలో నాకు కొంచెం నత్తి వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ మా నానితో వస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ మా నానితో వస్తాను. అప్పటి వరకు సీ యూ ఆల్, లవ్ యూ, బై బై.